नमस्ते याक न्यूज़ को स्वागत है नेनु मालामण्यम मुंदगा हेडलाइंस विनायक उत्सवालनु निर्वहिंचे तीरुतां बीजेपी श्रेणुल निरसनलो वेल्लडी नष्टाल पेरुतो अधिक वसूल तगदु करेंटु चार्जेल पेंपुपै सीपीआई धर्ना రింగు వలల వేటలో నియమాలు పాటించాలి మత్స్యకార సంఘాల నేతల వినతి ప్రభుత్వ సంస్థలను కాపాడుకోవడం మన బాధ్యత టిఎన్టీయూసీని బలోపేతం చేస్తామన్న పల్లా శ్రీనివాస్ వివిధ కేసుల్లో ఆరుగురు నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన క్రైమ్ డీసీపీ సురేష్ బాబు వినాయక ఉత్సవాలకు అనుమతులు ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు నిరసన తెలియజేశాయి. ఈ మేరకు బీజేపీ నాయకులు పరశురామ్, శివాజీరాజ్, మోకిన సత్యబాబు, దానేష్ ఆధ్వర్యంలో సీతమధార ఎంఆర్ఓ ఆఫీసు ఎదుట నిరసన తెలిపారు. వినాయక ఉత్సవాలకు అనుమతినివ్వాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ హిందూ సంప్రదాయాలను తొంగలో తొక్కుతూ వినాయక ఉత్సవాలకు అనుమతులు నిరాకరించడం హిందువుల మనోభావాలు దెబ్బతీయడమేనని ఆరోపించారు. వర్ధంతులు నిర్వహించినప్పుడు, స్కూల్స్, వైన్ షాప్స్ తెరిచినప్పుడు, మంత్రుల పర్యటనలకు, సభలకు అడ్డురాని కరోనా నిబంధనలు వినాయక చవితికి వచ్చాయా అని ప్రశ్నించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించి తీరుతామని, అరెస్టులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎన్నో తరతరాలుగా వస్తున్న హిందూ సాంప్రదాయాల్ని తొంగలో తొక్కే క్రమంలో మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎందుకంటే మసీదులకు లేదు, చర్చిలకు లేవు, అలాగే మొన్నే రీసెంట్గా జరిగిన వర్ధంతికి లేదు, ఎక్కడా లేని రూల్స్ అన్నీ కూడా కోవిడ్ రూల్స్ ఓన్లీ గణేష్ ఉత్సవానికి వస్తున్నాయి. ఎక్కడ సినిమాలు మానలేదు, స్కూల్స్ తీస్తున్నారు, అన్ని రకాల కూడా పెళ్ళిళ్ళు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అందరికీ వెళ్ళేటట్టు చేస్తున్నారు. కానీ ఇక్కడ వినాయక ఉత్సవాలకు వచ్చేపాటికి హిందూ సాంప్రదాయాన్ని అణగదక్కే క్రమంలో ఎక్కడా కూడా విగ్రహాలు పెట్టకూడదు, చేయకూడదు అన్నారు. 100% మేము టెంట్లు వేసి పెట్టుకుంటాం, కోవిడ్ నిబంధనలు 100% పాటిస్తూనే వినాయక చవితి జరుపుకుంటామని, నవరాత్రులు జరుపుకుంటామని చెప్తున్నాం. మద్యం షాపులకు లేని కరోనా, మాల్స్కు లేని కరోనా, సినిమా థియేటర్లకు లేని కరోనా, అలాగే ఈ మధ్యనే ఈ యొక్క ఏదైతే చైర్మన్లుగా నియమించబడ్డ వైఎస్ఆర్ యొక్క నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 5,000 మంది 10,000 మందితో వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారాలు చేసుకునే పెద్ద పెద్ద పండగలుగా చేసుకున్నారు. వాటికి లేని కరోనా కేవలం మనం కోవిడ్ నియమాలని పాటిస్తూ 20 మంది 30 మందితో అన్ని నియమాలు కోవిడ్ నియమాలు పాటిస్తూ మేము మా పూజలు చేసుకుంటామంటే దీన్ని అణగదొక్కాలని చూడటం అనేది ఇది పక్కా హిందూ వ్యతిరేకంగా చేస్తున్న ఈ జగనన్న యొక్క నిరంకుశత్వానికి మీ అందరం కూడా ఖండిస్తున్నాం. మన ఇతర దేశాల్లో చూసుకుంటే హిందువులు అసలు ఉండరు, అక్కడ కూడా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా చేసుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఒక్క చోటైనా కరోనా వచ్చిందా? ఈ వినాయక చవితి చేసుకోవడం వల్ల చాలామంది నిరుపేద కుటుంబాలు చవితి వస్తుందని చెప్పి ఆకులు అమ్మిన వాళ్ళు, బొమ్మలు అమ్మిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. వాళ్ళ ఊర్లు వదిలేసి ఈ ఊరు రావడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వాళ్ళ నాన్నగారు వర్ధంతి చేశారు. ఆ వర్ధంతికి వేల సంఖ్యలో కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వెళ్ళడం జరిగింది. వాళ్ళందరికీ లేని కరోనా వినాయక చవితి పూజలకే ఆటంకం వచ్చిందా అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాం. భారతీయ జనతా పార్టీ ప్రతి నాయకుడు, కార్యకర్తలు కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వినాయక పూజలు ఎక్కడైతే జరగకుండా ఆపుతారో అక్కడ వెళ్ళి ధైర్యం ఇచ్చి మేము ఉన్నాం అని చెప్పి వినాయక చవితి పూజలు జరుపుతారు. ఈ యొక్క గణేశుని పూజ అడ్డుకోవాలని చూస్తున్నాడు. ఎందుకంటే హిందువులు ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం చేసినా గణేష పూజతోటే మొదలు పెట్టడం జరుగుతుంది. వారు ఏదైతే ఈ గణేష పూజని అడ్డుకుంటే వారు సంవత్సరం అంతా కూడా ఏ కార్యక్రమాలు చేసుకోలేరు అనే ఒక నిరంకుశత్వంతో, ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ ముఖ్యమంత్రి ఈ యొక్క గణేష పూజలను అడ్డుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాం, నువ్వు కానీ ఈ 2 రోజుల్లో పర్మిషన్ ఇచ్చి వినాయక మండపాలు పెట్టి వినాయక చవితి జరుపుకోవడానికి అవకాశం ఇవ్వకపోతే నీ పతనం మొదలవుతుందని.
విద్యుత్ రంగంలో నష్టాల పేరుతో సద్దుబాటు ఛార్జీల పేరుతో అదనపు భారం మోపడం అన్యాయమని నిరసన తెలియజేస్తూ ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా నిర్వహించింది. ప్రజలపై కోట్లాది రూపాయల భారం మోపడం తగదని, విద్యుత్ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సంస్కరణల అమలులో భాగంగా గతంలో విద్యుత్ రంగంలో నష్టాలు వచ్చాయని, వాటి భారాన్ని పోడ్చుకునే నెపంతో నేడు రాష్ట్రంలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 3669 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపడాన్ని నిరసిస్తూ సిపిఐ సీతమ్మధార్లో గల ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై నేడు విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచి అదనపు భారం మోపడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు వైసీపీ ప్రతిపక్ష హోదాలో విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకమని ప్రకటించి, నేడు సర్దుబాటు పేరుతో ఛార్జీల భారం మోపడం ఏమిటని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీల పెంపు సరైన చర్య కాదని, తక్షణమే ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుంచి గతంలో నష్టాలు వచ్చాయనే పేరుతో ఆ నష్టాలను పూడ్చుకోవడం కోసం విద్యుత్ ఛార్జీలు పెంచుతా ఉన్నారు. మీరు ఎప్పుడో ఒక 5 సంవత్సరాల క్రితమో 7 సంవత్సరాల క్రితమో సంస్థకి నష్టాలు వచ్చాయని ఈ రోజున వసూలు చేయడం అని అంటే, ఆ రోజు విద్యుత్ వినియోగించినటువంటి వాళ్ళే ఈరోజు ఉన్నారా అన్నది కూడా ఒక ప్రశ్న వస్తూ ఉంది. చాలామంది అద్దెలలో ఉంటున్నారు. అప్పుడు అద్దెకున్నటువంటి వాళ్ళు విద్యుత్ వినియోగిస్తే ఈరోజు అద్దెకు దిగినటువంటి వాళ్ళ మీద ఆ భారం వేస్తారా, లేకపోతే యజమానుల మీద అది వేస్తారా? ఇది సరైంది కాదు. రెండోది, మీరు సామాన్య మధ్యతరగతి ప్రజానీకం, ఈరోజు మధ్యతరగతి ప్రజానీకం అని అంటే వివిధ విద్యా సంస్థల్లో ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు, లేకపోతే ఇతర ఉద్యోగులు ఉపాధి లేక రోజు కూలీలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే స్వయం ఉపాధి పేరుతో ఆటోలు నడుపుకుంటున్నటువంటి కార్మికులు, వాళ్ళకి బేరాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళందరి మీద వాళ్ళకే ఆదాయాలు తగ్గిపోయి ఇబ్బంది పడుతూ ఉంటే, ఉన్న ఆదాయం కోల్పోయి బాధపడుతూ ఉంటే, వాళ్ళ మీద మరింత భారాలు మోపడం అన్నది ఏ మేరకు ఇది సమంజసం అని చెప్పని సిపిఐగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు అచ్చేదిన్ను ఆయేగా అని చెప్పని అన్నాడు. ఏం అచ్చేదిన్ను? మొత్తం ఈ దేశంలో 2 కుటుంబాలకి, అంబానీలకి అదానీలకే మంచి రోజులు తప్ప ప్రజానీకానికి, అందరికీ ఈ దేశంలో 98% ఉన్నటువంటి ప్రజానీకం అందరికీ కూడా బురేదిన్నే, వాళ్ళకి కష్టాలే తప్ప నరేంద్ర మోడీ వాళ్ళకి ఇచ్చే అదనంగా ఇచ్చింది ఏమీ లేదు. అందుకని మీరు ప్రజల కోసం మేము పరిపాలన చేస్తున్నామని చెప్పని ప్రజల మీద భారాలు మోపి ఈ పద్ధతిలో ప్రజల్ని పీడించుకొని తినడం అన్నది సరైంది కాదు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. రింగు వలలతో చేపల వేట చేస్తున్న సాంప్రదాయేతర మత్స్యకారులు హైకోర్టు ఆదేశాలను పాటించాలని రింగు వలల ఐక్యవేదిక నేతలు కోరారు. ఈ మేరకు పెద్ద జాలారిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మత్స్యకార నాయకులు ఒలిశెట్టి తాతాజీ, తెడ్డు పరసన్న మాట్లాడుతూ, గత సంవత్సర కాలంగా రింగు వలల వేటపై పోరాడుతున్న తమకు హైకోర్టు ఆదేశాలు సంతృప్తిని ఇచ్చాయని తెలిపారు. మత్స్యకార సోదరులంతా ఫిషరీస్ జేడీ ఆదేశాలను పాటించాలని కోరారు. 8 కిలోమీటర్ల లోపల రింగు వలలతో చేపల వేట చేయడం ద్వారా 2.5 లక్షల మంది చిన్న మత్స్యకారులు జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి వేట చేయడం మంచిది కాదని, విరమించకపోతే భవిష్యత్తులో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దాటి వేట చేసుకోకుండా ఒక తీర్మానం చేసింది. అలాగే 8 వల్లకైనా కలర్ కోటింగ్, జిపిఎస్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ పెట్టిన దాకా ఎవరి వల్ల ఆటగాళ్ళ ఓడదని అది కోర్టులో ఆదేశాలు పంపించారు. అలాగే ఆదేశాలు పంపించారు కాబట్టి మన మత్స్యశాఖ మినిస్టర్ గారు, అలాగే మత్స్యశాఖ కమిషనర్ గారు, కలెక్టర్ గారు ఆర్డీ ఆఫీస్లో ఉన్న మీటింగ్ చెప్పారు. వాళ్ళకి అదే మాట చెప్పారు, మాకు అదే మాట చెప్పారు. ఆ మాటకి ఆ రింగులలో దానికి కట్టుబడి ఉంటానని మాట ఇచ్చారు ప్రభుత్వ అధికారుల కాడ. అలాగే మేము కూడా కోర్టు తీర్పుకి మేము దగ్గరేయమని మేము కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ రింగులల్ల విషయం అనేది అనుకున్న ప్రభుత్వం అయితే, కోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలు పాటించి వెళ్ళమని చెప్పి మేము కోరుతున్నాము. లేదు అది ధిక్కరించారంటే ఎంతవరకైనా ఈ 23 గ్రామాల మత్స్యకారులు ఎంత దూరమైనా వెళ్ళి అది సాధించుకుంటారని ఈ మీడియా ముందులో నేను మనవి చేసుకుంటున్నాను. మనకిచ్చిన హైకోర్టు తీర్మానం ప్రకారంగా మీరు మేము నడుచుకుంటే
అందరికీ మంచిదని సభముగా తెలుపుతున్నాను. లేనిచో ఈ ఉద్యమం ముందుకు ఎంతైనా కొనసాగుతుందని చెప్తున్నాను. మరొక విషయం ఏంటంటే మొన్న ట్రాన్స్ఫార్మర్ ఇవన్నీ పెట్టడానికి జేడీ ఫిషెస్ డిపార్ట్మెంట్ జేడీ గారు ఏడీ గారు ఎండాడి వెళ్తే ఇదే గురుమూర్తి వాళ్ళ బృందం బ్రైబుతులు చేసి వాళ్ళ మీద అత్యాచారం చేయడానికి కూడా పాల్పడ్డారట. దయించొకటి చెప్తున్నాను మీ అందరూ కూడా, జేడీ ఫిషెస్ డిపార్ట్మెంట్ అనేది ఫిషర్మెన్ కమ్యూనిటీలకు అందరూ కూడా ఒక తండ్రిలాంటిది. దాన్ని నిలబెట్టుకుంటే రాబోయే రోజుల్లో భావితరాలు భవిష్యత్తు బాగుంటుంది, మన మత్స్యకాల రీతి రుణాలన్నీ కూడా మనకు వస్తాయి. కానీ వాళ్ళు కూడా మీరు భయభీతులు పెట్టి నేను ఆందోళన చేస్తానంటే అది మంచి పద్ధతి కాదని సభాముఖంగా తెలుపుతున్నాను. రానున్న రోజుల్లో ఏది హైకోర్టు తీర్మానం ఇచ్చిందో ఆ తీర్మానం ప్రకారంగా మీరు నడుచుకుంటే మంచిదని చెప్తున్నా. లేనిచో ఈ 23 గ్రామాల నుంచి ఈరోజు చేసిన ఉద్యమం కాదు, రేపు రానున్న రోజుల్లో ఇంకా గట్టిగా ఉంటుందని మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకి మీడియా సోదరులకి అలాగే పత్రికా విలేకరులకు అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నాయని ఆరోపిస్తూ వాటిని కాపాడుకునే దిశగా టీడీపీ ట్రేడ్ యూనియన్ బలోపేతం చేస్తున్నట్లు టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. నగర టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలపైన వారి సంక్షేమం కోసం పోరాడేందుకు టీఎన్టీయూసీని మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. అధికార పార్టీ ట్రేడ్ యూనియన్లు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా పోరాడతామని, గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా అమ్మకంపై కోర్టుకు వెళ్తామని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా టీఎన్టీయూసీని బలోపేతం చేసి ప్రస్తుతున్నటువంటి పరిస్థితుల్ని ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటైజేషన్ వైపు వెళ్తున్నటువంటి సందర్భంలో మరి టీఎన్టీయూసీని బలోపేతం చేసి మరి ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి, అలాగే మిగతా కార్మిక వర్గాలు అన్నీ కలుపుకొని మరి ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి, ముఖ్యంగా కార్మిక వ్యతిరేక విధానాలపైన కార్మిక సంక్షేమం కోసం మరి వీళ్ళు పాటుపడాలని చెప్పేసి అలాగే పోరాటం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం చూస్తే వీళ్ళు ఒక్కసి ద్వంద్వ వైఖరి చేస్తున్నారు. ఒక్కసారి వచ్చి మేము ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా అంటున్నారు, ఇంకోసారి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటాను అమ్మేస్తున్నారు. మీరు ప్రత్యేకంగా అక్కడ చూస్తే స్టీల్ ప్లాంట్లో ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సిపి, అక్కడ చూస్తే వైఎస్ఆర్సిపి ట్రేడ్ యూనియన్ వచ్చి మేము ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఇంకొకసి వచ్చి గంగవరంలో ఉన్నటువంటి ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ వాటాను అమ్మేస్తున్నారు. సో ఈరోజు ఈ రాష్ట్రంలో ద్వంద్వ వైఖరితో అలాగే కార్మికులు పొట్ట కొట్టేటట్టుగా, అలాగే ప్రైవేటు వాళ్ళకి లాభం చేకూరే విధంగా ఈరోజు ట్రేడ్ యూనియన్స్ కొన్ని అధికారులు ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారు, ముఖ్యంగా ఈ వైఎస్ఆర్సిపి. కనుక మేము వాళ్ళని ఆ విధమైన ఆలోచనల్ని పోరాటం చే ద్వారా మేము మా నిరసన ద్వారా తెలియజేసి ఎలాగైనా సరే పబ్లిక్ సెక్టర్ని కాపాడుకునే విధంగా మా ధ్యేయంగా ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 5 వేర్వేరు కేసుల్లో 6 నిందితులను అరెస్టు చేసినట్లు క్రైమ్ డీసీపీ సురేష్ బాబు మీడియాకు వివరాలు వెల్లడించారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడిన 6 నిందితులను అరెస్టు చేసి వీరి వద్ద నుండి 8 తులాల బంగారం, 14 తులాల వెండి, 73,000 రూపాయల నగదు సీజ్ చేసి సుమారు 4 లక్షల సొత్తు రికవరీ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ కార్యాలయంలోని చోరీ కేసులో సీసీ కెమెరాల మెయింటెనెన్స్ ఉద్యోగి యూసఫ్ను నిందితునిగా గుర్తించిన పోలీసులు యూసఫ్ను అరెస్టు చేసి 3 సిపియులు సీజ్ చేసినట్లు వివరించారు. ఆయన ఆఫీస్కు వెళ్ళి ఒక 3 సిపియులు ఇమిగ్రేషన్ ఆఫీస్లో ఉపయోగించే 3 సిపియులు కనపడటం లేదని చెప్పి ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వెంటనే వాళ్ళ ఇన్స్పెక్టర్ లోదర్బాబు గారు, ఎస్ఐ కాంతారావు వారి టీము ఇన్వెస్టిగేట్ చేసి ఏసీపీ గారి ఆధ్వర్యంలో మొహమ్మద్ యూసఫ్ అనే ఒక ఎక్యూజ్ని పట్టుకున్నారు. పట్టుకుని ఆయన వద్ద 3 సిపియులు రికార్డ్ చేయడం జరిగింది. ఈయన మొహమ్మద్ యూసఫ్ గారు 31 ఇయర్స్. ఈయన ఎయిర్పోర్టు సీసీ కెమెరాస్ మెయింటెనెన్స్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఎన్ఏడి కొత్తరోడి దగ్గర రెసిడెన్స్లో ఉంటూ పనిచేస్తున్నారు. ఈయన ఈ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళ ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ ఆయన దగ్గర సూపర్వైజర్ పనిచేస్తున్నారు. ఇన్ ద నెట్ ఆఫ్ మహారాష్ట్ర ఇంక 12 ఇయర్స్ నుంచి ఈ సిసి కెమెరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంతకుముందు ఇతనికి ఎటువంటి నేర ప్రవృత్తి లేదు. ఇతను అరెస్ట్ చేసి ఈ 3 సిపిలు సుమారు 100,000 రూపాయలు విలువ కలిగినవి సీజ్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది. వినాయక ఉత్సవాలకు అనుమతులు ఇవ్వాలని బీజేపీ నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్త నిరసనలకు మద్దతుగా బీజేపీ విశాఖ దక్షిణ పూర్ణ మార్కెట్ వద్ద నిరసన తెలియజేశారు. ఈ మేరకు పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ గుడి నుండి టర్నర్ చౌల్టరీ వరకు ర్యాలీ చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర నాయకులు ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గణేష్ నవరాత్రుల ఉత్సవాలకు అనుమతుల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి రావడం విచారకరమన్నారు. దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరుగుతున్నాయని మన రాష్ట్రంలోనే ఆంక్షలు విధించడం విడ్డూరమని మండిపడ్డారు. హిందూ ధర్మానికి ఆచారానికి పండుగలకి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం నడుచుకుంటోందని ఆరోపించారు. వినాయక చవితిపై ఆధారపడ్డ అనేక మంది వ్యాపారులు నష్టపోతున్నారని కఠినమైన ఆంక్షలు విధించైనా అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. నవరాత్రులు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలి అని ధర్నా చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది. దీనికి ముఖ్య కారణం మన రాష్ట్ర పాలకులు గతంలో ఎవరైతే అధికారంలోకి వచ్చి ఈ అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటాం, ఈ దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఈ రాష్ట్రంలో అవినీతి శాంతి భద్రతలు అన్నీ కూడా మేము కాపాడుతామని ఏదైతే వాగ్దానం చేసి రాష్ట్రంలో అధికారులను చేపట్టారో మరి అదే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏదైతే ఒక షాకు చెప్పి కోవిడ్ ఉంది కరోనా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇంట్లోనే వినాయక చవితి చేసుకోండి అని చెప్పడం ఏదైతే ఉందో చాలా ఆశ్చర్యాస్పదం. ఇంట్లో అందరూ కూడా వినాయక పూజ చేసుకునే అలవాటు ప్రతి హిందువుడికి ఉంది, అది ఎలాగా జరుగుతుంది. కానీ ఏదైతే గణేష్ నవరాత్రులు చేస్తుంటారో వారందరూ కూడా వీధుల్లో అలాగే ఓడల్లో చేసుకునే అలవాటు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా జరుగుతున్న గణేష్ నవరాత్రుల్ని ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మేము అనుమతి ఇవ్వము అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. మరి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు వినాయక నవరాత్రులు జరుపుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా జరుపుతున్న ధర్నాలో భాగంగా ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. హిందూ ధర్మానికి హిందూ ఆచారానికి హిందూ పండుగలకి వ్యతిరేకంగా నడుస్తున్న ఈ ప్రభుత్వాన్ని చూస్తే నిజంగా సిగ్గేస్తూ ఉంది. ఎందుకంటే ఓటు వేసే సమయంలో కుల మత వర్గ వర్ణాలకు అతీతంగా ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. కానీ వారు గెలిచిన దగ్గర నుంచి కూడా కేవలం హిందువుల మీద హిందూ ధర్మాల మీదే కక్ష సాధింపు చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. దానికి ప్రధానమైనటువంటి పరాకాష్ఠ ఏంటంటే ఆయన వికృత చేష్టలు ఒక్క పరాకాష్ఠ ఈ వినాయక ఉత్సవాల్ని ఇంట్లో ఇంటి వరకే పరిమితం చేయడం. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలోని ప్రసాద్ గార్డెన్స్ పార్టీ కార్యాలయంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వార్డు వైసీపీ అధ్యక్షులు అలుపున కనకారెడ్డి చేతుల మీదుగా అక్షయపాత్ర సహకారంతో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. వార్డు ప్రజలకు ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా అందిస్తానని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు అలుపున కనకరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 35వ వార్డు అధ్యక్షులు. ఈ యొక్క అధ్యక్ష పదవి గత 9 సంవత్సరాలుగా ఈ యొక్క వార్డులో కొనసాగుతూ ఈ యొక్క ఇక్కడ ఉన్న ప్రజలకుతో మమైక్యమయ్యి వార్డులో ఉన్న ప్రజలకి ఏ కష్టం వచ్చినా నా కష్టంగా భావించుతున్న వ్యక్తిగా ఈరోజు ముందుగా ఈ వార్డులో ఉన్న ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ వినాయక చవితి అనేది ఇంక 2 రోజులు ముందుగా ఒక వార్డులో నిరుపేద ప్రజలకు మా దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి గౌరవ శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశాల మేరకు అక్షయపాత్ర ఫౌండేషన్ మన దాసి గారు రామ్మోహన్ గారు సహకారంతో ఈ వార్డులో ఉన్న ప్రజలకు వినాయక చవితి 2 రోజులు ముందుగా ఇక్కడ ఉన్న నిరుపేదలకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క ప్రజలు సుఖ సంతోషం ఉండాలని నెలవేళ్ళ ఆ దేవుణ్ణి
మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మా యొక్క వార్డులో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా రాబోయే రోజుల్లో ముందు ముందున రాబోయే రోజుల్లో మంచి పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఈ సభాముఖంగా మనం చేస్తున్నాను. ఈ నెల 10న జరగనున్న వినాయక ఉత్సవాలను పురస్కరించుకుని పూజా సామాగ్రి కొనుగోలుదారులతో మార్కెట్ సందడి నెలకొంది. పండుగకి ఇంకా 2 రోజులే మిగిలి ఉండడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున పూజకు కావలసిన సామాన్లను కొనుగోలు చేస్తూ హడావిడిగా ఉన్నారు. వినాయక ప్రతిమలు కొనుగోలు దగ్గర నుండి ప్రారంభించి పూజకు కావలసిన పువ్వులు, పండ్లు, పత్రులు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో రేట్లు మాత్రం అధికంగా ఉన్నాయని, ప్రతి ఇంటా జరుపుకునే వినాయక ఉత్సవాల కోసం కావలసిన సామాగ్రి ఎంతటి ఖర్చైనా కొనాల్సి వస్తోందని కొనేవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణాన్ని రక్షించడంలో మేము సైతం అంటూ మైత్రీ శ్రీ సేవా సంఘం ప్రతి ఏటా మట్టి వినాయకులను ప్రజలకు అందజేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా నక్కవానిపాలెం శివాలయం ఎదురుగా ఉన్న ఏడుగుడుల వద్ద మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు కాకి అరుణకుమార్ రెడ్డి పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ తమ సేవా సంఘం ముఖ్యంగా పర్యావరణానికి, ఆరోగ్యానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, స్త్రీల ఆరోగ్యం కోసం మెడికల్ చెకప్లు, కోవిడ్ కాలంలో బాటసారులకు ఆసరాగా వారికి ఉపయోగపడే వస్తువులను అందజేసినట్లు తెలిపారు. రాబోయే కాలంలో గిరిజన ప్రాంతాల్లో మహిళల ఆరోగ్యంపై దృష్టి సాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మైత్రి శ్రీ సేవా సంఘ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. అలాగే పర్యావరణ సంరక్షణార్థం మట్టి విగ్రహాల పంపిణీ కూడా మనం చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా. అలానే మనం చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. లాస్ట్ టైం కోవిడ్ నుంచి అందరికీ బాటసార్లు అందరికీ నిత్యావసర వస్తువులు మరియు మహిళలకి ఆరోగ్యం కోసం మెడికల్ క్యాంపులు ఇవన్నీ కూడా మనం నిర్వహిస్తున్నాం మన సంస్థ నుంచి. రాబోయే రోజుల్లో కొంచెం గిరిజన ప్రాంతాల్లోని, రూరల్ ప్రాంతాల్లో కూడాను మెడికల్ క్యాంపులు నిర్వహిద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ మనకి కోవిడ్ వల్ల రక్త నిధులు బాగా తగ్గాయి కాబట్టి బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే తొలి పండుగ వినాయక చవితికి అనుమతులు నిరాకరించడాన్ని నిరసిస్తూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దుర్గా గణపతి ఆలయం వద్ద వినాయక విగ్రహంతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వినాయక చవితి ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అనుమతులు ఇవ్వాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వినాయక ఉత్సవాలకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తయారు చేసిన విగ్రహాలు కొనేవారు లేక నష్టాల్లో ఉన్న విగ్రహ తయారీదారులను ఆదుకోవాలని కోరారు. హిందూ సాంప్రదాయాల ప్రకారము మొట్టమొదటి పూజ స్వామివారికి, అంటే వినాయకుడి గారికి చేస్తారు. వినాయక చవితి ఉత్సవం అనేది చాలా ప్రఖ్యాతిగాంచిన ఉత్సవము. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైతే ఉత్సవాలు చేస్తున్నామో ఆ ఉత్సవాల్ని కోవిడ్ నిబంధనలను అనుసరించి చేయమండి అని చెప్పి పర్మిషన్ ఇస్తే చాలా బాగుండేది. అటువంటిది కాకుండా అసలు ఉత్సవాలనే బ్యాన్ చేస్తున్నామని చెప్పడం అనేది ఇది చాలా హాస్యాస్పదము. అట్లాగే హిందువుల మనోభావాల్ని, హిందువుల సాంప్రదాయాన్ని తుంగలో తొక్కటానికి చేస్తున్న కుట్ర ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఇదే గనక ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాల్ని అణిచివేతకి చేసే కార్యక్రమాలను చూసి ప్రజలందరూ కూడా చీత్కరించుకుంటున్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. తప్పనిసరిగా మీరు పర్మిషన్ ఇవ్వండి, కోవిడ్ నిబంధనలను అనుసరించి అని చెప్పి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నాము. అట్లాగే ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్నో విగ్రహాలను తయారు చేసుకుని కొనివ్వరు లేక పాపం వాళ్ళు పడుతున్న ఇబ్బందులని చాలా దారుణంగా ఉన్నాయి. కాబట్టి ఏదైతే తమిళనాడులో సీఎం గారు స్టాలిన్ గారు ఎవరైతే కుమ్మరులకి ఒక్కొక్కళ్ళకి 5,000 రూపాయల చొప్పున కాంపెన్సేషన్ ఇస్తున్నారో అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ కొప్పుల వెలమ సంఘం రాష్ట్ర సమావేశం కారుణ్య ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. సంఘం సీనియర్ నాయకులు బొత్స వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గంటా అప్పలనాయుడు ముఖ్య అతిథిగా, ఎన్నికల పరిశీలకులుగా పాల్గొని కొప్పుల వెలమ సంఘం రాష్ట్రాధ్యక్షులుగా గొట్టాపు చిన్నంనాయుడును ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనను ఎన్నుకున్న సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ త్వరలో పూర్తి స్థాయి రాష్ట్ర కమిటీని విడుదల చేస్తామని తెలియజేశారు. అందరి సహకారంతో పనిచేస్తూ జిల్లా, మండల కమిటీలు ఏర్పాటు చేస్తామని, కొప్పుల వెలమ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ ఎన్నికలలో విశాఖ సంఘం నాయకులు పోతల నాయుడు, విజయనగరం మండలాల నాయకులు పాల్గొన్నారు. ఆ విధంగా ఆ బాధ్యత నెరవేర్చడానికి నేను సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను. అన్ని జిల్లాల్లో కమిటీలు వేసి, అన్ని మండలాల్లో కమిటీలు వేసి, ఆ కమిటీలు ఎక్కడెక్కడ బాధ్యతలు అప్పచెప్పి టీచర్స్ అని స్టూడెంట్స్ కమిటీ, టీచర్స్ కమిటీ, ఎడ్యుకేషన్ కమిటీ, డాక్టర్స్ కమిటీ, లాయర్స్ కమిటీ అని వేసేసి ఎవరు బాధ్యతలు అప్పచెప్పేసి మాకున్న వెనుకబాటుతనం ఎక్కడున్నదో, మేము వెనుకబాటుతనం ఎక్కడున్నదో దాన్ని ముందుకు తీసుకెళ్ళి మళ్ళా ఒరిజినల్ పొజిషన్ ఒకప్పుడు కుప్పలలో మా బాగా వెలిగేది రాజకీయంగానో ఉన్నో లేకపోతే ఆర్థికంగానో అన్నీ ఉండేది ఆ స్థానాన్ని మళ్ళీ మేము ఆక్రమించడానికి మా వాళ్ళందరిలో ఉత్తేజపరచడానికి మేము సాయశక్తులు ప్రయత్నం చేస్తాము. రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం స్థానం లేని రాష్ట్ర మంత్రి కుప్పలూరు స్థానం లేని రాష్ట్ర మంత్రివర్గం ఇది ఒక్కటే మాకు తెలిసిన మేరకు ఇంచేత ఎట్టి వీలైనంత త్వరలో ప్రభుత్వం దీన్ని ఆలోచించి మంత్రివర్గానికి మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పిస్తారని ఆశిస్తున్నాం. గర్భిణీలు పిల్లల తల్లుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ సంపూర్ణ పౌష్టికాహార వారోత్సవాల కార్యక్రమం ముఖ్య అతిథిగా 35 వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా గర్భిణీలకు సంపూర్ణ పౌష్టికాహారం, పిల్లలకు ప్రీకేజీ బుక్స్ అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసం ఆలోచించే ముఖ్యమంత్రి జగన్ గర్భిణీలు పిల్లల తల్లులకు బలమైన ఆరోగ్యం ఉండాలని వైఎస్ఆర్ సంపూర్ణ పౌష్టికాహార కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. 35 వార్డు ఇందిరాగాంధీ స్టేడియంలో కల్లుపాకలు, ప్రసాద్ గార్డెన్స్, వేలంపేట అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని లబ్ధిదారులకు సంపూర్ణ పౌష్టికాహార కిట్లు అందజేశారు. గర్భిణి అక్క చెల్లెమ్మలకు, అలాగే 35 వార్డులో ఉన్న అంగన్వాడీ టీచర్ సోదరిమణులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర గవర్నమెంటు శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం వైఎస్ఆర్ సంపూర్ణ పౌష్టిక ఆహార వారోత్సవాలు దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టలేని కార్యక్రమాలు ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల కోసం, రేపటి భవిష్యత్తు తరాల కోసం చాలా చక్కని ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. రైస్ అంటే మనందరికీ కూడా కిలో 2 రూపాయల బియ్యం ఈ ఉచిత రేషన్ మాత్రమే గవర్నమెంట్ దగ్గర ఈరోజు వరకు తీసుకోవడం జరిగింది. అలాంటిది ఈరోజు పొట్రిఫైడ్ రైస్ అని చెప్పేసి సంపూర్ణ పోషక విలువలు కలిగిన రైస్ ఈరోజు పిల్లల కోసం, ఆ పిల్లల తల్లులందరికీ కూడా ఈరోజు చక్కని రైస్తో, అలాగే ఖర్జూరం కానివ్వండి, మిల్క్ కానివ్వండి. 97 వార్డు చిన్నముషిడివాడ సావిత్రి నగర్లో అంబేద్కర్ విగ్రహం మాయం చేసిన ఘటనకు పోరాటం చేస్తున్న దళిత సంఘాలకు బండారు సత్యనారాయణమూర్తి సంఘీభావం తెలిపారు. సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా నిందితులపై కేసు నమోదు చేయకపోవడం దుర్మార్గపు చర్య అన్నారు. వారిని అరెస్టు చేసే వరకు దళిత సంఘాలతో కలిసి పోరాటం చేపడతామని హెచ్చరించారు. ఆరాధ్య దేవుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఏదైతే పరాభవం జరిగిందో ఆ మహానుభావుడిని విగ్రహాన్ని తొలగించినటువంటి వ్యక్తులపై జరిగిపోయిన ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం పాల్గొన్న సోదరులు కార్పొరేటరు విద్యుత్ శంకర్రావు గారికి సోదరిమణి మనందరి తరపున పోరాడుతున్న సోదరిమణి ఇంద్రి గారికి మహిళా సోదరిమణి అందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు. మొన్న ఎప్పుడైతే నేను క్యాంపులో యాక్చువల్లీ నేను ఈస్ట్ గోదావరి టూర్లో ఉన్నాను, నేను అంటే పేపర్లో చూశాను క్లిప్పింగ్స్ వెంటనే సోదరి మనకు ఫోన్ చేశాను ఇంద్రమ్మకి, అమ్మ ఇది చాలా దౌర్భాగ్యపు చర్య, దుర్మార్గపు చర్య, దీన్ని సర్వసమేజం భారతదేశం ఎవరూ కూడా దీన్ని క్షమించిన నేరం. ప్రజా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పెట్టెలను 65 వార్డులో పలు కూడళ్లలో వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు బుధవారం ప్రారంభించారు. వికాస్నగర్ జంక్షన్లోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద కాలనీ ప్రజలు వార్డు నాయకుల సమక్షంలో ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేసిన విషయాన్ని తెలియజేశారు. కాలనీలో ఏ సమస్య ఉన్నా నాయకుల పేరు చెప్పి ఎవరైనా దందా సాగించినా ధైర్యంగా ఈ పెట్టెలో లెటర్ రాసి వేయవచ్చని తెలిపారు. సమస్యను తెలియజేసేటప్పుడు అందులో సంబంధిత వ్యక్తి ఫోన్ నెంబర్ వ్రాయాలని సూచించారు. వార్డుని ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం తాను తీసుకున్న ఈ నిర్ణయం సఫలీకృతమవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇంట్లో ఇతర ఇతర కంప్లైంట్లు ఏమైనా ఉన్నా ఎలాగకపోయినా వాటర్ సరిగా రాకపోయినా రోడ్ల నిర్మాణంలో ఏమైనా అలసితం అయినా ఇతర ఇతర కంప్లైంట్లు వారికి ఇండివిజువల్ గా ఏమైనా అక్కడ ఇబ్బంది ఉన్నా ఎటువంటి కంప్లైంట్ అయినా కార్పొరేటర్ ఆఫీస్ కి రావడానికి వాళ్ళ డ్యూటీ మానేసి ఇబ్బంది పడి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా వారి డ్యూటీ చేసుకొని వాళ్ళకి వీలైన టైంలో ఎప్పుడైతే అప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు గాని డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత గాని ఎప్పుడైనా వీలైన టైంలో ఈ కంప్లైంట్ బాక్స్ లో వాళ్ళకి ఏ ఇబ్బంది హిందూ ధర్మాన్ని తొంగలతొక్కే విధానాలు జగన్ సర్కార్ అవలంబిస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ కన్వీనర్ బాలరాజేశ్వరరావు మండిపడ్డారు. గోపాలపట్నం బీజేపీ అధ్యక్షుడు గొర్ల అప్పలరాజు స్థానిక చంద్రనగర్ రామాలయం వద్ద ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో బాలరాజేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ హిందువుల ప్రథమ పండుగ వినాయక చవితి జరుపుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులివ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకుల జన్మదిన వేడుకలు, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ వద్ద రాని కరోనా వినాయక చవితి చేయడం వల్ల ప్రబలుతుందని అనుమతులు ఇవ్వకపోవడం దుర్మార్గపు చర్య అని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఫస్ట్ కార్యక్రమం వినాయక చవితితో ప్రారంభిస్తాం. అటువంటి కార్యక్రమం చేయడానికి ఇది ఏదైతే ఆంధ్రప్రదేశ్లో స్టేట్ గవర్నమెంట్ ఉందో అనుమతి ఇవ్వడం లేదని చెప్పేసి ఇస్తుంది. అలాగే వైన్ షాపులకు అనుమతి ఇస్తారా? వాటి వల్ల కరోనా రాదా? సెకండ్ వేవ్ మెయిన్ ఆంధ్రప్రదేశ్లో సెకండ్ వేవ్ రావడం కారణం వైన్ షాపులే. వైన్ షాపుల్లో గుమ్మిగూడి మాస్కులు వేసుకోకుండా వీళ్ళు వాళ్ళందరి దగ్గర అక్కడ కరోనా అంటించుతూ అంబేద్కర్ విగ్రహాన్ని దొంగిలించిన దోషులను అరెస్టు చేయకపోవడంతో దళిత సంఘం నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. జీవీఎంసీ 97 వార్డు చిన్నముషిడివాడ దీక్షా శిబిరం నుండి పెందుర్తి మండల ప్రజాపరిషత్ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం పెందుర్తి సీఐ తహసీల్దార్కు దోషులను శిక్షించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దళిత విముక్తి సంఘం రాష్ట్ర కన్వీనర్ ఏఎస్ వెంకటరమణ, దళిత హక్కుల సమైక్య సమితి జిల్లా అధ్యక్షుడు కె వెంకటరమణ, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు ఇందిరా మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం ఉన్న స్థలాన్ని కబ్జా చేయాలని, ఉద్దేశపూర్వకంగా విగ్రహాన్ని అపహరించిన దోషులపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ నిరసనను దళిత సంఘాలు ఏకమై ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దోషుల్ని ఎట్లా కఠినంగా శిక్షించాలి? ముఖ్యంగా చెప్తాను, భారతదేశంలో అతి ముఖ్యమైన నాయకుడు, మహోన్నతమైన రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరైతే కూల్చారో, ఎవరైతే కబ్జా చేయాలనుకున్నారో, ఇంతవరకు వారమైనా సరే పోలీసులు అరెస్ట్ చేయలేదు. అంబేద్కర్ విగ్రహాన్ని సుమారు వారం రోజుల క్రితం ధ్వంసం చేసి మాయం చేశారు కొంతమంది దుండగలు. భూమి కబ్జా చేయాలనే ఉద్దేశంతో ఈ దుండగలు ఈ విధంగా అంబేద్కర్ని అవమానపరుస్తూ, దళిత జాతిని అవమానపరుస్తూ ఈ విధంగా అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసి మాయం చేశారు. కాబట్టి మనం ఈ ఆరు రోజుల క్రితం నుంచి మనం అనేక మార్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించినట్టే ఉంటూ నిర్లక్ష్యం చేస్తున్నట్టు మాకు కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికైనా మనం ప్రభుత్వాన్ని మనం ఈ నిరసన ధర్నా ద్వారా మేము కోరేది ఏంటంటే, ఈవేళ జేసీబీ ఎవరిదో తెలిసింది, సైట్ నాదని చెప్తున్న ఈవేళ కబ్జాదారులు ఎవరో మనకు తెలిసింది, అదేవిధంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ వెనకాతలు తిరుగుతున్న వ్యక్తులు ఎవరో మనకు తెలిసింది. ఇది మొత్తం సమాజానికి అందరికీ తెలుసు, కానీ మన పోలీసు వ్యవస్థ తెలియనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. అది చాలా బాధకరం. వినాయక ఉత్సవాలకు అనుమతులు ఇవ్వాలని టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ప్రథమ పండుగ వినాయక చవితి అని, అటువంటి పండుగకు అనుమతులు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుకునేలా అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరారు. వినాయకుని యొక్క ఆరాధనగా ఆరాధించడానికి వీళ్ళు వెంటనే పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి, ఆ పెండల్స్ అన్ని కూడా పెట్టుకోవడానికి పర్మిషన్స్ వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు, ఏదంటే మరి వాళ్ళు రాజకీయ మీటింగ్లు కావచ్చు, లేకపోతే వాళ్ళు పెట్టేటువంటి స్కీమ్స్ కోసం, వాటి కోసం అనేక మంది ఎక్కడో చాలా జనం కూర్తున్నారు. మరి అక్కడ లేనటువంటి ఈ నిబంధనలు మరి దేవుణ్ణి పెట్టేటప్పుడు ఎందుకు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. కనుక వెంటనే ఈ ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే పర్మిషన్స్ ఇప్పించాలని చెప్పేసి, అలాగే కోవిడ్ నిబంధనలు కూడా అందరూ పాటించాలని చెప్పేసి, మన ఎవరు కూడా మొదటి నుంచి అందరూ కూడా అదే చెప్తారు, పబ్లిక్ కూడా ఇలాగ కోవిడ్ నిబంధనలు ఎవరు కూడా ఉల్లంఘించవండి, మేము ఆ నిబంధనలు పాటిస్తేనే మా మనోభావాలకు, ఎందుకంటే మొదటి పూజ కనుక వినాయకుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుందనే.
వినాయక ఉత్సవాలకు అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ సీతమధార్లో 33 వార్డు జనసేన కార్పొరేటర్ బీసెట్టి వసంతలక్ష్మి నిరసన చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మతానికి ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన మతాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చి ఒక వినాయక చవితికి ఆంక్షలు విధించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలన వచ్చిన నాటి నుంచి వినాయక ఉత్సవాలు జరగడం లేదని, వినాయక ఉత్సవాలకు అనుమతులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నెలకొనాలి. కానీ మన జగన్ గారి పాలన ఎలా ఉందంటే, అతను వచ్చి ఏ విధంగా వచ్చారో తెలీదు, కరోనాను తీసుకొచ్చారు, తర్వాత మన ప్రథమ పూజ అయిన వినాయకుడి పూజ 2 సంవత్సరాల నుంచి అతను వచ్చినప్పటి నుంచి మనకి వినాయకుడి పూజ జరగనే జరగలేదు. అలాంటిది వాళ్ళ హిందూ మతాలకి వాళ్ళ యొక్క మతాలకే ఇది ప్రేయర్ ఉన్నారు. స్కూల్స్ పెట్టిన తర్వాత చాలామంది పిల్లలు కూడా ఎఫెక్ట్ అయి ఉన్నారు, అది మీకు తెలియట్లేదా? ఇప్పుడు మీరు వినాయకుడు పూజ చేస్తేనే వచ్చిందా? మీకు కంపల్సరీ మీరు వినాయక చవితి ఉత్సవాలకి మీరు కంపల్సరీ పర్మిషన్ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వినాయక ఉత్సవాలను నిర్వహించి తీరుతాం, బీజేపీ శ్రేణుల నిరసనలో వెల్లడి. నష్టాల పేరుతో అధిక వసూలు తగదు, కరెంటు ఛార్జీల పెంపుపై సిపిఐ ధర్నా. రింగు వలల వేటలో నియమాలు పాటించాలి, మత్స్యకార సంఘాల నేతల వినతి. ప్రభుత్వ సంస్థలను కాపాడుకోవడం మన బాధ్యత, టీఎన్టీయూసీని బలోపేతం చేస్తామన్న పల్లా శ్రీనివాస్. వివిధ కేసుల్లో 6 నిందితుల అరెస్ట్, వివరాలు వెల్లడించిన క్రైమ్ డీసీపీ సురేష్ బాబు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.